मोदे पुटेड पूल विनारा इप्ड चूँगी मन मूल अवमान पाल बुट्टेड पूल वर्स कट्टी पद मंदिर चूस्टर नेर वाला सैलार ఆయనకంత పౌర్షి ఉన్నప్పుడు నన్ను పిలవడం దేనికి వెళ్ళి ఆయనే పిలు ఏయ్ నీకే పల్లదా ఎలా తిరగ ఇదేదో చావాలని చూస్తున్నట్టు అవునే ఒరేయ్ ను వెళ్ళి స్వప్నాలు చెప్పరా వెళ్ళరా అక్క 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 ఏంటి మీ కుక్క పిల్ల రోడ్డు మీద సూసైడ్ చేసుకోబోతుంది మహిళా మండలి ఫ్రెండ్స్ ఎవరు వస్తున్నారు రాలేదంటే ఇంకా వస్తున్నారండి వస్తున్నారండి అంటే ఎలా కుదురుతుంది టైం ఏంటో చెప్పండి తెలియదా అదిగో వచ్చేసారండి రండి రండి నేను చెప్పినగా మా ఆయన హిట్లర్ అని ఈనే నమస్తే అండి నమస్తే నమస్తే కూర్చోండి కూర్చోండి అయ్య గారు వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ ఈమె మహిళా మండలి ప్రెసిడెంట్ ఈమె ట్రెషరర్ ఆమె సెక్రటరీ మీరందరూ కలిసి మాట్లాడండి నేను ఇప్పుడు వస్తాను ఓకే కూల్ డ్రింక్స్ తీసురా వీళ్ళు సరేనండి వీళ్ళు మా దాసి మీ గురించి చెప్పిందండి महिला దినోత్సవం మహిళలకి మహిళల గౌరవం పెరుగుతుంది దాసి అయ్యగారు మంత్రిగా నాకు సలహా చెప్పు సాయంత్రం నేను ఆ ప్రోగ్రామ్ కేళ్ళాల ఈ ప్రోగ్రామ్ కేళ్ళాల ఒక మంత్రిగా సలహా చెప్పాలంటే కాన్ఫరెన్స్ కంటే మహిళా మండల మీటింగే ముఖ్యం ఓహో రిక్వెస్ట్ ఆర్డర్ దాసిగా రిక్వెస్ట్ అండి మంత్రిగా ఆర్డర్ ఇస్తున్నానండి సరే
అయితే నీ ప్రోగ్రామ్ ఏంటి? నేను మెంబరేగా, తప్పేదేముంది? అంతేనా? తప్పకుండా సాయంత్రం వస్తారండి, డ్రింక్స్ తీసుకోండి ఫ్రీ. ఈనాటి మన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ప్రముఖ పారిశ్రామికవేత్త హిట్లర్ గారు పెద్ద మనసుతో అధ్యక్షులుగా వచ్చినందుకు వారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన హిట్లర్ గారు కోటీశ్వరులైనా సరే బట్లర్ కన్నా నిరాడంబరంగా బ్రతికే వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తిని మన మహిళలకు సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. నా ప్రియమైన మహిళలారా, మీ అందరికీ తృప్తిగా నమస్కారం చేస్తున్నాను. మీ అందరికీ నేను ఇచ్చే సందేశం ఒక్కటే, ఆడది పెద్ద బండ లాంటిది. చూసారా, మీరందరూ నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. బండరాయిని పునాదిగా వాడుకోవచ్చు, రోలుగా చెక్కోవచ్చు, ఆఖరికి దేవతామూర్తిగా చిత్రీకరించుకోవచ్చు. మన పూర్వీకులు ఏం చెప్పారంటే, కార్యేషు దాసి అన్నారు. అంటే ఆడది ఇంట్లో బట్టలు ఉతుకుతూ, అంటు తవ్వుతూ, బాత్రూములు క్లీన్ చేసుకుంటూ దాసిలా బతకాలన్నమాట. కరణేషు మంత్రి అంటే చెత్త చెత్త సలహాలు ఇవ్వకుండా మంచి మంచి సలహాలు ఇస్తూ పక్కనే ఉండాలన్నమాట. భోజేషు మాత అంటే డిఫరెంట్ డిఫరెంట్ వంటకాలు చేస్తూ తల్లి బిడ్డకు తినిపించినట్టు తినిపించాలన్నమాట. చైనేషు రంభ అంటే ఆ తర్వాత రంభలా తయారై బెడ్రూమ్ లోకి రావాలన్నమాట. నేను ఇది పాటిస్తున్నాను, మీ మొగుళ్ళను కూడా ఇది పాటించమని సలహా ఇస్తున్నాను. నేను ఇచ్చే సందేశం ఇదొక్కటే. అంటే ఏంటండి, ఆడది చెప్పుకింద తేల్లాగా బతకాలంటారా? చెప్పుకింద తేల్లా బతకాలని నేను అంటానా? డైరెక్ట్ గా చెప్పులా బతకాలంటాను. అంటే పని మనిషిలాగా పనిచేయాలి, మళ్ళీ నీ పక్క మీదకి రావాలా? పని మనిషిలా కాదు, రంబలా రావాలి. ఎవరు ఈ మాట చెప్పిన కుక్క? మా తాత తండ్రులు మీరు కుక్కలను పిలుస్తారా? తాతను కాదరా, నిన్ను కూడా అంటా. వెళ్ళండి 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 వెళ్ళండి. ఏమండి హిట్లర్ గారు, ఏమండి ఏమండి? అయ్యో తమ్ముడు తమ్ముడు. అక్కయ్యా, తమ్ముడు బావుని జాగ్రత్తగా చూసుకో, నేను కాపడం పెట్టడానికి వేడి నీళ్ళు తీసుకొస్తాను. అలాగే ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అను, ఆ బ్లాక్ మనీ ఎక్కడ పెట్టావో చెప్పవా బావా. నీ అమ్మ కడ మాడా, ఇప్పుడు నేనున్న పరిస్థితి ఏంటి? నీ మీడియా ఇంటర్వ్యూ ఏంటరా? అంటే ఏంటి, లేకపోతే నేను డైరెక్ట్ గా కోమాలోకి వెళ్తాను అనుకున్నావా? ఏంటండి పాపిస్టు మాటలంతా మాట్లాడుతున్నారు? పాపిస్టు వాళ్ళు పాపిస్టు మాటలే మాట్లాడతారు. ఎన్ని తప్పులు కొట్టారండి. నువ్వేదో కరణేశ్ మంత్రి అని నీ సలహాయిని బావ మీటింగ్ కెళ్ళి తన్నులు తినొచ్చాడు. తన్నులు తినడమే కాదు తమ్ముడు, నేను లేకపోతే చంపేసేవాడు. కానీ అక్కయ్య మొత్తం మీద లేడీస్ లో సంచలనం తెప్పించావు. అరే మీ ఇద్దరు వరుస చూస్తుంటే ఏదో గూడు పుడనే జరుగుతున్నట్టుందిరా. అరే బామర్ది, అసలు నువ్వు మీటింగ్ ఎందుకు వచ్చావురా? మా అక్కయ్యా నువ్వు మహిళా సంఘం మీటింగ్ వెళ్తున్నావని చెప్పింది. సంతోషించి వచ్చావా? కాదు బావా, అక్కడ నువ్వు మాట్లాడే మాటలకి మహిళలు నిన్ను గ్యారెంటీ గా కుంగుతారని తెలిసి నిన్ను కాపాడదాం వచ్చాను బావా. ఏమండి ఏమండి, ఇప్పుడైనా నా మాట వినండి, ఇక్కడి నుంచి మీ సిద్ధాంతాలు మార్చేయండి. నేను చచ్చినా సరే నా సిద్ధాంతాలు నేను మానుకోను. బావా చస్తే చచ్చావు గానీ ఆ డాక్యుమెంట్లు క్యాష్ ఇచ్చి చావు బావా. ఒరేయ్ తమ్ముడు, ఇప్పుడు ప్రాపర్టీ విషయాలు అవసరమా? మీ బావ రెస్ట్ తీసుకోవాలి, నువ్వు వెళ్ళు. సరే నువ్వు చెప్పావు కాబట్టి నేను ఇక్కడి నుంచి నిష్క్రమిస్తున్నాను. ఏమండి ప్రాపర్టీ బ్లాక్ మనీ, ఐ విల్ కమ్ బ్యాక్. అమ్మో అమ్మో, ఇది ఎక్కడ ఫ్యామిలీ? ఈ ఫ్యామిలీ నాకు దాపురించింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమయ్యా ఎప్పుడు లేట్ గా రానాడు, ఇప్పుడు లేట్ గా వచ్చావేంటి? ఏంటి ఈ ప్రశ్న కూడా లేట్ గా సమాధానం చెప్తావా? అది ఆఫీస్ కి వచ్చేటప్పుడు నా వైఫ్. వైఫా? ముద్దడితే ఇవ్వలేదు సార్. యు మీన్ కిస్? Yes. అసలు ముద్దులకి లేట్ గా రావడానికి సంబంధం ఏంటయ్యా? అంటే పొద్దులు లేస్తే పేపర్ లో ముద్దులు, నీ నోరు విప్పితే ముద్దులు. మొన్నటికి మొన్న మహిళా మండలి సభలో
ఏదో సందేశం ఇస్తే ఆడవాళ్ళందరూ గుమిగూడి పిచ్చి కొట్టడి కొట్టారు ఎనీథింగ్ రాంగ్ విత్ మీ బ్రదర్ తప్పు మీదికా సార్ మీ తాతది ముత్తాతది తాతల్ది ముత్తాతల్దే సార్ తాత ముత్తాతల కాలనాటి పాత పద్ధతుల్ని మనం ఇంకా ఫాలో అయితే కొత్త సమస్యలు వస్తాయి సార్ కాలాన్ని బట్టి మనం మారాలి సార్ అయితే ఇప్పుడు నేను ఏం చేయమంటావ్ అబ్బా ఇందులో ఇంతుందన్న మాట బాగా ఆలోచించండి సార్ మీకే తెలుస్తుంది మీ తాత ముత్తాతల కాలం నాటి పాత పద్ధతుల్ని ఇంకా ఫాలో అయితే కొత్త సమస్యలు వస్తాయి సార్ మీ సుఖానికి మీరు దూరం అవుతారు అంతేకాదు దాడి కట్టించుకొని ఏడు అడుగులు నడిచి జీవితాంతం మీతో ఉండే మీ వైఫ్ ఆనందాన్ని హరించే రైట్ మీకు లేదు ప్రియా సఖీ నా ప్రాణ సఖీ కొత్త సంబోధనలా ఉందే మహేశ్వరి వస్తున్నారా ఇద్దరు దా దా దావా కాఫీ తీసుకోండి కాఫీయా కాఫీ ఎందుకమ్మ అక్కడ పెట్టే ప్రాణ సఖి ఈ చీర అంటే ఇలా ఉన్నావంటే అందమైన చంద్రబింబం లాంటి నీ మొహం మీద ఆ మచ్చ అంటే ఇప్పుడు నేను కార్యేశు దాసి కదా కాదు కార్యేశు దాసి కరణేశ్ మంత్రి ఇలాంటి చెత్త డైలాగులు ఇంకా లేవు ఈ రోజు నుంచి నువ్వు నాకు సేనేష్ రంభవి 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 ఏమండి మీరు చెప్పింది నిజమేనా నిజంగా నిజమేనే ఎవరన్నా వచ్చి ఆపేది లేదు వెళ్ళు అర్జెంట్ గా చీర మార్చుకుని రంభలా తయారయ్యరా మనం బెడ్రూమ్ లోకి వెళ్దాం వెళ్ళు 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 నాన్న తాత ముత్తాతలారా ఈ రోజు నుంచి మీ సిద్ధాంతాలకి గుడ్ బై మీరు చెప్పిన సిద్ధాంతాలని నమ్ముకుంటే నా వైఫ్ ఏ పాలడుతోనో పేపర్డుతోనో డ్రైవర్తోనో లేచిపోద్ది అంతేనమ్మా కాబట్టి ఈ రోజు నుంచి మీ కళ్ళు మా ఫ్యామిలీ మీద పట్టడానికి వెళ్ళేది కళ్ళు మూసేస్తా అదే ఏయ్ ఆహా చూడు ఆహా రంబలా ఉన్నావు ఒకసారి బ్యాక్ తిరుగు వద్దులే చాలా దగ్గరగా ఉంది ఏంటండి ఇవాళ మీలో ఇంత మార్పు రంభా రంభా అయ్యయ్యో ఏంటండి మీరు ఉలి జిక్కర కొరికినట్టుంది కదా ఈ ముక్క అయ్యో వద్దు వద్దు ఆగు ఆగు నాకు ఈ ముక్క కావాలమ్మా